हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मटेरियल आर्कलिक कलर्स ब्रशलु डोम्स ब्रशलु उपयोगించడం జరిగింది। ముందుగా पेंसिल తోటి రఫ్ స్కెచ్ వాల్ మీద స్కెచ్ చేసుకున్నాక ఆ తర్వాత ఆర్కలిక్ కలర్ येलो येलो शेड उपयोगించాలి। वीडियो लेंथ ఎక్కువవుతుందని కొంచెం ఫార్వర్డ్ చేశాను। స్కెచ్ చేసుకున్నాకే కలర్ ఎక్కించాలి। ఫస్ట్ ఆర్కలిక్ కలర్ ఆరెంజ్ కలర్ ని అప్లై చేశాను। ఆరెంజ్ కలర్ 6 ఇంచ్ బ్రష్ తోటి వేయాలి। ఆరెంజ్ కలర్ మొత్తం వేసినాక అది చాలా లైట్ గా ఉందని దాని మీద మళ్ళీ నేవీ బ్లూ కలర్ ని అప్లై చేశాను। ఇప్పుడు ఇది చాలా నీట్ గా నైస్ గా బాగుంది। సైడ్ లైట్ గా బ్లూ కలర్ లో ముంచి ఆ తర్వాత నీట్ లో ముంచి దాని క్లాత్ మీద అద్ది లైట్ గా షేడ్ వచ్చేటట్టుగా రఫ్ చేయాలి। నీలల అద్ది క్లాత్ మీద అద్దినాక లైట్ గా లైట్ షేడ్ లో రఫ్ చేయాలన్నమాట। రఫ్ చేస్తూ అప్లై చేయాలి। దాని మీద మళ్ళీ లైట్ దాని మీద కొంచెం డార్క్ బ్లూ తీసుకొని అప్లై చేయాలి। చూస్తూ ఉండండి, అలా చేస్తున్నాను। డార్క్ బ్లూ తీసుకొని రఫ్ చేయాలి। లైట్ లైట్ మీద డార్క్ బ్లూ అప్లై చేస్తూ రఫ్ చేయాలి। షేడ్ వచ్చేలాగా, డబుల్ షేడ్ వచ్చేలాగా, అంటే మల్టీ కలర్స్ టైప్ లో ఉంటుంది। ఇంగ్లీష్ లెటర్స్ నేవీ బ్లూ కలర్ తోటి లెటర్స్ రాస్తున్నా। స్ట్రోక్స్ బాగుండాలి। ఇది కోటేషన్ అన్నమాట। ఆ కోటేషన్ ఒక పక్క ఏమో సగం బటర్ఫ్లై, ఒక పక్క కోటేషన్ వచ్చేలాగా ఇంగ్లీష్లో లెటర్స్ రాస్తున్నా। చాలా నైస్గా లెటర్స్ బాగా వస్తున్నాయి। ఆర్కలిక్ కలర్ చాలా బాగా వస్తుంది। అలవాటు లేకుండా రాయలేము కనుక ప్రాక్టీస్ చేసి రాయాలి। డ్రీమ్ అంటిల్ యువర్ డ్రీమ్స్ ట్రూత్ అన్నమాట। ఆర్కలిక్ కలర్ ఉపయోగించి వాల్ డిజైన్ వేస్తున్నాను। ఈ ఆర్కలిక్ కలర్స్ 250 రూపాయలు। డోమ్స్ బ్రష్లు చెట్టు 150 రూపాయలు। దాంట్లో 0 నెంబరు, నెంబర్ 2, నెంబర్ 4, నెంబర్ 6 బ్రష్లు సెట్స్ ఉంటాయి। మనకి ఏ బ్రష్ కావాలో దాన్ని బట్టి ఉపయోగిస్తాం। ఏ బ్రష్ కావాలో ఆ సైజును వాడుకుంటాం।
ఆర్కలి కలర్ గ్రీన్ కలర్ సిక్స్ ఇంచ్ బ్రష్ తోటి లెటర్స్ రాస్తున్నాను చాలా నీట్గా స్ట్రోక్స్ చాలా బాగా కరెక్ట్గా వస్తున్నాయి స్ట్రోక్ చూడంత అందంగా వస్తున్నాయి కలర్ కూడా బాగుంది కటింగ్ బాగా అవుతున్నాయి ఈ బ్రష్ తోటి ప్రాక్టీస్ చేస్తేనంత మాత్రం బాగా వస్తాయి ప్రాక్టీస్ బాగా చేస్తే ఇలాగా రాయగలుగుతాం చూడంత నీట్గా ఎటుకటుకు అలువుగా తిరుగుతుంది బ్రష్ ఫార్వర్డ్ చేశాను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఫార్వర్డ్ చేశాను డ్రీమ్ అంటిల్ ఎవర్ డ్రీమ్స్ కమ్ ట్రూ ఇది ఇటువైపు వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి లెటర్స్ రాయటానికి బటర్ఫ్లై షేప్లో పెన్సిల్తో గీసుకున్న తర్వాత అక్షరాలు మొత్తం లెటర్స్ మొత్తం రాసినాక ఆ షేప్ తోటి డార్క్ కలర్ తోటి గీసాను అన్నమాట ఫైనల్గా అవుట్పుట్ చాలా నీట్గా చాలా బాగుంది డిఫరెంట్గా ఇది ఒక వాల్ డిజైను దీనికి మొత్తానికి 250 రూపాయలు వచ్చేసి ఆర్కలి కలర్స్ 150 రూపాయలు వచ్చేసి బ్రష్లు మొత్తం 400 తోటి వాళ్ళ డిజైన్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ